హలో, స్విచ్ స్టేట్మెంట్ మీద ఈ పీహెచ్పీ ట్యుటోరియల్ కు మీకు స్వాగతం. ఇది పీహెచ్పీలో చాలా ముఖ్యమైన ఫీచర్ కనుక నేను మీకు ఒక క్రొత్త అభ్యాసమును చూపించబోతున్నాను. ఇప్పుడు సింటెక్స్ ను త్వరగా క్రియేట్ చేద్దాం. స్విచ్ స్టేట్మెంట్ ఐఎఫ్ స్టేట్మెంట్ కు బదులుగా వాడుకోదగినది. దీని యొక్క ఇన్పుట్ ఒక ఎక్స్ప్రెషన్ అయినప్పటికీ ఇది చాలా ఎక్కువ నీట్ గా మరియు ఫార్మాట్ చేయటం కొరకు వివిధ అవకాశాలను కలిగి ఉంటుంది. కనుక ఇప్పుడు దేని యొక్క విలువను అయినా సరే ఇన్పుట్ గా ఇవ్వండి మరియు ఆ తరువాత దానికి సమానమైన విలువను సేవ్ చేయండి. ఇప్పుడు అది గనుక ఈ విలువతో సమానం అయినా లేదా ఈ విలువతో మ్యాచ్ అయినా మనం కోడ్ను ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం. ఇది పోల్చి చూసే టెక్నిక్ కాదు. కనుక మ్యాచింగ్ వాల్యూస్ కొరకు ఒక ఐఎఫ్ స్టేట్మెంట్ ను పోల్చి చూడడం కొరకు మరియు ఇన్పుట్ మీద ఆధారపడి అవుట్పుట్ రావడం కొరకు మనం స్విచ్ అని చెప్పబోతున్నాం. ఇప్పుడు మొదలు పెడదాం. స్విచ్ అనేది దాని యొక్క బేసిక్ కోడ్. ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ను పెట్టాలి. ఉదాహరణకు నేను ఇక్కడ అలెక్స్ అని చెబుతాను. ఇప్పుడు ఒక చిన్న ప్రోగ్రామ్ క్రియేట్ చేద్దాం మరియు మనం ముందుకు వెళ్లే కొద్దీ నేను దానిని వివరిస్తాను. ఐఎఫ్ స్టేట్మెంట్ లాగానే మనం ఇక్కడ కూడా కర్లీ బ్రాకెట్స్ ను పెడదాం. ఇప్పుడు ప్రతి రకమైన చెక్ ను ఎలా కాల్ చేయాలో చూద్దాం. మేము ఇక్కడ వాల్యూను చెక్ చేయాలి అని అనుకుంటున్నాం. ఇప్పుడు మనం దీనిని కొటేషన్ మార్క్లలో పెడదాం. మీరు అలాగే నెంబర్లను ఇవ్వలేరు కనుక మనం కేస్ అని టైప్ చేస్తాం. మనం మ్యాచ్ చేయాలి అని అనుకున్న కేస్ యొక్క విలువ ఉదాహరణకు అలెక్స్. అప్పుడు మనం ఒక కాలన్ లేదా ఒక సెమీ కాలన్ ని టైప్ చేస్తాం మరియు మీరు పిక్ చేసిన స్విచ్ ఎక్స్ప్రెషన్ తో కేస్ మ్యాచ్ అయినట్లు అయితే కండిషన్ ను ఇవ్వాలి. కనుక మీకు నీలి కళ్ళు కనుక ఉన్నాయి అంటే నేను ఇకో అని టైప్ చేస్తాను. మన కేస్ కంపారిజన్ ను పూర్తి చేయడం కొరకు మనం బ్రేక్ మరియు ఒక సెమీ కాలన్ ను వాడబోతున్నాం. ఇక్కడ మనం సెమీ కాలన్ ను వాడాం కానీ అక్కడ వాడలేదని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రెండవ కేస్. దీనిని ఎలా చేయాలో ఇప్పుడు చూడండి. నేను బిల్లీ అని టైప్ చేస్తాను మరియు నీకు బ్రౌన్ కళ్ళు ఉంటే ఇకో చేస్తాను. ఓకే మరియు ఆ తరువాత బ్రేక్ మరియు సెమీ కాలన్ ను ఇవ్వాలి. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ ఐఎఫ్ వంటిది. అంటే నేను మైనస్ మైనస్ ఐఎఫ్ యువర్ నేమ్ ఈజ్ అలెక్స్ దెన్ ఇకో యూ హ్యావ్ బ్లూ ఐస్ ఆర్ ఎల్స్ ఇఫ్ యువర్ నేమ్ ఈజ్ బిల్లీ యూ హ్యావ్ బ్రౌన్ ఐస్ అని చెప్పవచ్చు. బహుశా కొంతమందికి ఇలా చేయడం చాలా తేలిక. ఇది చదవడానికి చాలా తేలిక కానీ ఇది ఎంపికకు సంబంధించిన విషయం. ఓకే, మన వద్ద ఇంకా ఏ కేసులు లేవు. ఈ ఉదాహరణ కొరకు నేను అలెక్స్ మరియు బిల్లీలను వాడబోతున్నాను. నేను డిఫాల్ట్ అని చెప్తాను. అది ఐ డోంట్ నో వాట్ కలర్ యువర్ ఐ ఆర్ అని ఎకో చేస్తుంది. ఓకే, ఇంకా కేసులు లేవు కనుక మనం ఒక బ్రేక్ యొక్క అవసరం ఏమీ లేదు. అలాగే దాని తరువాత ఎంచుకోవడం కొరకు అవకాశాలు లేవు కనుక వాటి తరువాత బ్రేక్ లేదు. కనుక మనకు మన స్విచ్ ఇక్కడ ఉన్నది. ఇప్పుడు దానిని ప్రయత్నించి చూద్దాం. ఇప్పుడు మన ప్రోగ్రామ్ ను బిల్డ్ చేయడం కొరకు నేను అలెక్స్ ను ఒక వేరియబుల్ తో భర్తీ చేయబోతున్నాను. కనుక నేను నేమ్ ఈక్వల్స్ అని టైప్ చేస్తాను మరియు నిన్ను గురించి నిర్ణయం తీసుకోనిస్తాను. అప్పుడు నేను ఇక్కడ పేరును చెబుతాను. కనుక ఇక్కడ మనం ఒక వేరియబుల్ ను ఎలా పెడుతున్నామో మీరు చూడవచ్చు. మీకు ఇప్పటికే అలా ఎలా చేయాలో తెలిసి ఉంటుంది కనుక అది మొదలు పెడదాం మరియు అది ఎలా పనిచేస్తుందో చూద్దాం. మీరు స్విచ్ అని అనండి, ఇజ్ ఈక్వల్ టు అలెక్స్ అనే ఎక్స్ప్రెషన్ ను తీసుకోండి. నిజానికి ఇది అలెక్స్ కు సమానమైన కేస్ మరియు అది అదే విషయాన్ని ఎకో చేస్తుంది. బ్రేక్ అనేది దానిని పూర్తి చేయడం కొరకు ఉంటుంది మరియు బిల్లీ కేస్ మరియు అది అదే విషయాన్ని ఎకో చేస్తుంది మరియు బ్రేక్ తో పూర్తవుతుంది. పేరు కనుక రాహుల్ అయినట్లయితే డిఫాల్ట్ ఐ డోంట్ నో వాట్ కలర్ యువర్ ఐస్ ఆర్ అని ఎకో చేస్తుంది. కనుక దానిని రన్ చేసే ప్రయత్నం చేద్దాం. పునశ్చరణ కొరకు అలెక్స్ అవుట్పుట్ కు మ్యాచ్ అవుతుందని మనం చూడవచ్చు. ఇక్కడ మీరు ఎన్ని లైన్ల కోడ్ ను ఎంటర్ చేయాలి అని అనుకుంటే అన్ని లైన్ల కోడ్ ను ఎంటర్ చేయగలరు. ఈ కేస్
ఎక్కడ పూర్తవుతుంది అన్న విషయాన్ని ఈ బ్రేక్ నిర్ణయిస్తుంది. ఒక ఐఎఫ్ స్టేట్మెంట్ లోని బ్లాక్ ను పూర్తి చేయడం కొరకు కర్లీ బ్రాకెట్స్ కావాలి. ఏదేమైనప్పటికీ ఇక్కడ బ్రేక్ బ్లాక్ యొక్క ఎండ్ ను నిర్ణయిస్తుంది, అలాగే వీటిని బ్లాక్స్ అని అంటారు. కనుక ఈ బిల్లీని మార్చండి మరియు ఏం జరుగుతుందో చూడండి. మేమిక్కడ నిర్ణయించిన విధంగా మీకు బ్రౌన్ కళ్ళు ఉన్నాయి. ఓకే, మేమిప్పుడు దీనిని కైల్ గా మార్చి రిఫ్రెష్ చేస్తాము. మన ప్రోగ్రామ్ లోని ఫీచర్ లో కైల్ యొక్క కళ్ళును వివరిస్తూ బ్లాక్ లేదు కనుక అది ఐ డోంట్ నో వాట్ కలర్ యువర్ ఐస్ ఆర్ అని ఎకో చేస్తుంది. కనుక బేసికల్ గా ఇది స్విచ్ స్టేట్మెంట్ గురించిన వివరణ. దానిని ప్రయత్నించండి. కొంతమందికి దీనిని వాడడం నచ్చింది, కొంతమంది ఇష్టపడ్డారు. ఇది బహుశా ఇఫ్ స్టేట్మెంట్ కంటే వేగవంతమైనది. నియంత్రణ కూడా చాలా సులభం. ఇది చూడడానికి చాలా మంచిగా ఉంటుంది కనుక నిజంగా వ్యక్తిగతంగా నచ్చుతుంది. చూసినందుకు కృతజ్ఞతలు. ఇంకా విరమిస్తున్నాం.